हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माई चैनल कनल बुज्जम्म। सो ई रोज वच्चेसी वीडियो चाला स्पेशल वीडियो अन्नमाट, एंदुकंटे मेमु ओक फंक्षन कि वेल्तुन्नामु। ఫంక్షన్ అంటే ఏంటంటే మా ఇంట్లో పెళ్ళి మూమెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు. సో దానికోసం ఫస్ట్ స్టెప్ అనమాట ఈరోజు వచ్చేసి. సో దానికోసం అది ఒక ఈవెంట్ లాగా జరుగుతుంది. సో ఆ ఈవెంట్ ఏంటి ఏం లేదని అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే చెప్తాను మీకు. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే పెళ్లి కొడుకు ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మాకు బోత్ రెండు సైడ్స్ ఇన్విటేషన్స్ ఉన్నాయి దగ్గర వాళ్ళే అనమాట. సో అందుకనే ఆ రిలేషన్ ఏంటి, ఏం ఫంక్షను, ఎట్లా జరుగుతుంది, ఏం లేదు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మేము ఈ వీడియో అయితే మీకు మొత్తం షేర్ చేస్తానమాట. సో చూడండి, మా బాబు రెడీ అయినాడు. చిన్న హాయ్ చెప్పు. హాయ్ హాయ్. సో ఇలా అనమాట, సో ముగ్గురం రెడీ అయ్యాము, ఇంకా వెళ్ళాలి ఇప్పుడు. ఆల్మోస్ట్ 10 అయిపోయి, 10:30 అలా అయ్యింది ఇప్పుడు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే వీడియో అయితే కంటిన్యూషన్ ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా ఇంట్లో మళ్ళీ పెళ్ళి హడావిడి అయితే స్టార్ట్ అయిందనమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే నా పెళ్ళి, ఆ తర్వాత మా అక్క పెళ్ళి అయితే జరిగింది. అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు వచ్చేసి మా చెల్లెలు ఒక సైడు, పెళ్లి కూతురు వచ్చేసి నాకు చెల్లె అవుతుంది, అండ్ పెళ్లి కొడుకు వచ్చేసి నాకు బావ అవుతాడు. అది ఎలా అవుతాడంటే, మా డాడీ వల్ల సొంతం అన్న కూతురు, అండ్ దాంతోపాటు మా డాడీ వల్ల అక్క కొడుకుకి ఇక్కడైతే పెళ్ళి అయితే ఫిక్స్ చేశారు. సో ఫిక్స్ చేసి ఈరోజు ఫస్ట్ అనమాట, మొదటి అడుగైతే ముందుకు వేయబోతున్నారు. అంటే ఏంటంటే, ఫస్ట్ మనము పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత పెళ్లి చూపులు, అంటే బయట రిలేషన్ అంటే వేరే మ్యాచెస్ అలా ఉంటే పెళ్లి చూపులు అవన్నీ జరుగుతాయి కదా. సో అలా కాకుండా మేము ఇంకా తెలిసిన వాళ్ళమే కాబట్టి పెళ్లి చూపులు అయితే ఏం జరగలేదు. సో నార్మల్గా తాంబూలాలు మార్చుకోవాలి కాబట్టి పప్పన్నం అనేది జరుగుతుంది మా సైడ్ అయితే, ఆంధ్ర రాయలసీమ సైడ్ అయితే. సో మాకు ఇక్కడ అలా జరిగింది. సో అలా జరిగిన తర్వాత పొప్పన్నానికైతే వచ్చి కూర్చున్నారు పెద్దవాళ్ళందరూ. కూర్చునేసి ఫస్ట్ యాజ్ యూజువల్ సాంప్రదాయ ప్రకారం ఏమైతే మాట్లాడాలి, ఏమేమైతే జరగాలి, ఇంకా తెలిసిందే కదా డౌరీ గురించి, గోల్డ్ ఎంత ఏమి అంటే మొత్తం అన్నీ తెలుసుకునేసి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మాట్లాడతారనమాట. సో ఇక్కడ అదే జరుగుతుంది. సో మీకు చూస్తే అర్థమవుతుంది, ఫస్ట్ అందరూ బొట్టు పెడతారు, బొట్టు పెట్టిన తర్వాతనే ఏదైనా జరగదు. మీ బాబు మాకు వచ్చింది చెప్పండి. సో చూసారు కదా అక్కడ ఏం జరిగిందంటే, మా డాడీ ఇంకా రెండు సైడ్స్ రిలేషన్ ఉంది కాబట్టి, సో ఫస్ట్ మా అత్త వాళ్ళ సైడ్ వెళ్ళి కూర్చో, తర్వాత మళ్ళీ ఇక్కడికి పెళ్లి కూతురు సైడ్కి పిలిపించుకునేసి అసలు మేము ఎందుకు వచ్చాం వీళ్ళింటికి అనేసి, అంటే ఇది ఒక ఫార్మాలిటీ అనమాట. ఎందుకు మీరు తెలిసిన వాళ్ళే కదా, ఎందుకు అలా అట్లా మాట్లాడుతున్నారని మీకు డౌట్ రావచ్చు, కానీ ఫార్మాలిటీ పద్ధతులు అనేవి ఉంటాయి కదా. సో అలా పద్ధతి ప్రకారము మేము మీ ఇంటికి ఎందుకు వచ్చాము, సో మా పిల్లని మా అమ్మాయిని మీకు అడగడానికి వచ్చామనేసి అన్నట్టుగా మనం మాట్లాడేసి తర్వాత మన కట్న కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఏమంటారు, తాంబూలాలు అయితే మార్చుకోవాలంటే తాంబూలాలు ఏముండవండి, అంటే జస్ట్ ఇది పప్పన్నం మాత్రమే కాబట్టి ఏముంటాయంటే జస్ట్ ఆకు ఒక్కలు, పూలు అండ్ పండ్లు ఉంటాయి. అవి ఒకరికొకరు మార్చుకుంటారనమాట. పెళ్లి కూతురు తల్లిదండ్రులు వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి ఇస్తారు, పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళకి ఇస్తారు. సో ఇలా మార్చుకునేసి అందరి సమక్షంలో, అంటే పెద్దవాళ్ళ సమక్షంలో అలా మార్చుకునేసి తర్వాత వచ్చిన వాళ్ళకందరికీ ఆ తాంబూలాలు ఏవైతే ఉన్నాయో ఆకు ఒక్కలు మార్చుకుని ఉంటారు కదా పెళ్లి కొడుకు వాళ్ళకి వచ్చినవి, ఆకు ఒక్కల్ని అందరికీ ఇస్తారనమాట వచ్చిన వాళ్ళందరికీ. అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఆడవాళ్ళకి అందరికీ పూలు బొట్టు ఇవన్నీ పెట్టేసి తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇలా మా ఇంట్లో అంత పద్ధతి ప్రకారంగా మన రాయలసీమలో ఇలా అయితే జరుగుతుంది. అంటే మీ సైడ్ ఎలా జరుగుతుందో ఏం లేదో నాకు కింద కమెంట్స్ అయితే చేయండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా జరుగుతుంది అనమాట. తెలంగాణలో ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, పంజాబ్ వాళ్ళు కానీ మహారాష్ట్ర, అంటే పెళ్ళి అనేది కామన్, కానీ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్కి రిలేషన్ ఉన్న రిలేషన్ అయితే కామన్, కానీ పద్ధతులు మాత్రం వేరే, అంతే తప్ప అన్నీ యాజ్ యూజువల్ ఎట్లా జరగాలో అలానే జరుగుతుంది అనమాట. సో మాకైతే ఇలా జరుగుతుంది. సో అలా మొత్తం అందరు మాట్లాడుకున్న తర్వాత ఇంకా మొత్తం అందరూ అయితే కూర్చున్నారనమాట భోజనాలు అయితే చేయడానికి. పప్పన్నం అంటే ఓన్లీ పప్పన్నమే పెడతారని అది ఇంకొక డౌట్ రావచ్చు, కానీ అలా అయితే ఏముండదు. సో ఏమేమి ఐటమ్స్ చేసామంటే, అంటే మేము యాజువల్ ఒక 20 మెంబర్స్ ఏమో వెళ్ళాము మొత్తం అందరం కలిసి పెళ్లి కొడుకు, అంటే అందరు మావాలే అనమాట. సో బయట వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఓన్లీ మావాలే కాబట్టి 20 మెంబర్స్ దాకా ఉన్నారనేసి మేము ఇంట్లోనే కుకింగ్ చేసామన్నమాట. ఓన్లీ స్వీట్ మాత్రం బయట తెప్పించాము. స్వీట్
వచ్చి చేసి భక్షాలు చేశారన్నమాట సో భక్షాలు ఒకటి బయట తెప్పించేసి మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్ని మేము ఇంట్లోనే ప్రిపేర్ చేశాం అన్నమాట ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి ఏమేం చేశాం అంటే వైట్ రైస్ చేశాము లెమన్ రైస్ చేశాము అంటే లెమన్ రైస్ అయితే నిమ్మకాయతో కాదు నార్మల్ గా మామిడికాయతోనే చేశాము సో లెమన్ రైస్ చేశాము ఆలూ విత్ బ్రింజాల్ కర్రీ రెండు మిక్స్ చేసి ఒక కర్రీ చేశాము అండ్ పప్పు సాంబార్ రసము అప్పడాలు వడియాలు పచ్చడి అండ్ దాంతో పాటు లాస్ట్ లో పెరుగు ఇవన్నీ ఫ్రూట్స్ ఇంకా ఆరెంజ్ ఇచ్చాము అండ్ దాంతో పాటు బనానా ఇచ్చాము అండ్ తర్వాత లాస్ట్ లో చివరిగా పాన్ అయితే ఇచ్చామన్నమాట సో ఇలా మాకైతే జరిగింది చాలా సింపుల్ గా చేసుకున్నాము సో ఫస్ట్ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకులు ఇంట్లో వచ్చి అక్కడ మనం ఫిక్స్ చేసుకునేసి అన్ని మాట్లాడుకునేసి అక్కడ పప్పన్నం తినేసి వెళ్ళాలి అక్కడ తిన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మంచి రోజు చూసుకునేసి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ వాళ్ళు పప్పన్నం తిని ఒకవేళ ఎంగేజ్మెంట్ చేసుకోవాలంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటారు లేదంటే నార్మల్గా పప్పన్నం తినేసి అమ్మాయికి పెళ్లి కూతురికి జాకెట్ అవన్నీ పెట్టేసి తాంబూలం లాగా పెట్టేసి వస్తారనమాట సో ఇలా మా సైడ్ ఇలాంటి పద్ధతులు అయితే జరుగుతాయన్నమాట సో నెక్స్ట్ మళ్ళీ కొన్ని డేస్ తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు సో ఆ సిరీస్ని కూడా ఇప్పటి నుంచి కొన్ని వీడియోస్ అయితే పెళ్లి సిరీస్ కూడా రాబోతున్నాయి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మాకు ఈ మంత్లో చాలా అంటే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి మే మంత్లో సో ప్రతి ఒక్క ఫంక్షన్ని ఎట్లా పద్ధతుల ప్రకారం జరుగుతుంది ఏం లేదని మీకు మొత్తం డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క దాంట్లో సో మీరు వీడియోస్ అయితే అసలు మిస్ అవ్వద్దండి అండ్ కొన్ని వీడియోస్ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి మ్యాక్సిమం అవి నేను చాలా ఫాస్ట్గానే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నాకు ఈ మధ్య ఇంకా ఆఫీస్ కూడా స్టార్ట్ అయింది నా లీవ్స్ అన్నీ అయిపోయాయన్నమాట సో ఆఫీస్ కూడా స్టార్ట్ అయింది నెక్స్ట్ ఎప్పుడు ఆఫీస్కి పిలుస్తారు ఏం వర్క్ ఇస్తారో కూడా అర్థం అవ్వట్లేదు సో ఆ టెన్షన్లో ఉన్నాను అండ్ బాబుని చూసుకోవాలి ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి చాలా కష్టము సో అందుకనేసి కొంచెం లేట్ అవుతే మాత్రం అసలు మీరు మిస్ అయితే చేయొద్దని వీడియోస్ చూడడం అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ అయితే వీడియోస్ చూడండి ఈ మధ్య చాలా వరకు నా వీడియోస్ ఇంతకుముందు బాగా రీచ్ ఉండింది మంచి మంచి వ్యూస్ వచ్చేది ఈ మధ్య అసలు వ్యూస్ అనేవి చాలామంది స్కిప్ చేస్తున్నాం అంటే ప్లీజ్ అండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోస్ అసలు స్కిప్ చేయొద్దండి మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్న వీడియోస్ నేను కంపల్సరీగా పోస్ట్ చేశాను దాంతోపాటు ఈ మధ్య నేను షార్ట్స్ కూడా చాలా బాగా పోస్ట్ చేస్తున్నాను అనమాట కర్నూలు ఉన్న ఫుడ్ వ్లాగ్స్ కానీ ఇలాంటివి చాలా పోస్ట్ చేస్తున్నాను సో మీకు నచ్చితే కనుక దాన్ని కూడా కమెంట్స్ చేయండి అండ్ ఎక్కడెక్కడ ఇంకా ఏమున్నాయి ఫుడ్ బ్లాగ్స్ మీకు ఎక్కడ వీడియోస్ చేయాలో అవి కూడా నాకు చెప్తే నేను అవి కూడా షార్ట్స్ రూపంలో కానీ లాంగ్ వీడియోస్ల రూపంలో కానీ ఏదో ఒక రకంగా మీకైతే నేనైతే పోస్ట్ చేశాను అనమాట సో అదే అనమాట మ్యాటర్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంకా అందరు ఫస్ట్ వచ్చేసి జెంట్స్ కూర్చున్నారు అండ్ కొంతమంది లేడీస్ ఇంకా ప్లేస్ ఉంటే కొంతమంది లేడీస్ అయితే కూర్చున్నారు కూర్చున్న తర్వాత మేమందరం మళ్ళీ కూర్చొని అయితే ఫోన్ చేసాము అప్పుడైతే క్లిప్ తీయలేదు సో ఇది ఒక క్లిప్ అయితే తీసామన్నమాట సో ఇలా మా ఇంట్లో అయితే పెళ్లి సంబరాలు అయితే స్టార్ట్ అయితే మేము చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం అంటే ఇంకా పెళ్లి అనగానే గుర్తొచ్చేది ఏంటి షాపింగ్ జ్యువెలరీ ఆడవాళ్ళకైతే అవే గుర్తొస్తాయి ఇంకా జెంట్స్కి అంటావా అసలు ఏమీ ఉండదు అనమాట కానీ ఈసారి నాకు ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే మా బాబు ఉన్నాడు సో నాకంటే ముందు ఫస్ట్ మా బాబుకి షాపింగ్ చేయాలన్నమాట సో వాడి కోసం అది కొనాలి ఇవి కొనాలి అంటే పెళ్లి టైంలో ఇది వేయాలి హల్దీ టైంలో ఇది వేయాలి అని ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ చాలా సెలెక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి సో అవన్నీ చాలా పెండింగ్లో ఉన్నాయన్నమాట సో అవన్నీ నేను ఫాస్ట్గా ఇంక ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ వాడికి ఫస్ట్ మొత్తం అరేంజ్ చేసి తర్వాత నేనైతే అరేంజ్ చేసుకోవాలి తర్వాత మా హస్బెండ్కి ఇలా ముగ్గురం అరేంజ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇలా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఈవెంట్స్ వస్తాయి కదా మిగతా ఫర్దర్ ఈవెంట్స్ సో నేను అవి కూడా పోస్ట్ చేశాను మీకు కంపల్సరీగా సో వీడియోస్ అయితే అసలు మిస్ చేయొద్దండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కమెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ అయితే అసలు మిస్ చేయడం అసలు మర్చిపోదండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో సీ యూ బాయ్ బాయ్.